శ్రవణ్ గారు, మహేశ్వరరావు గారు. మహేశ్వరరావు గారు, ఏంటి శ్రవణ్ గారు ఇక పరిశ్రమలో తీసుకురావడం వీళ్ళ వల్ల కాదు, ఇంకా ఉన్నది 10 నెలలు, ఈ 10 నెలల్లో ఎవరు నమ్మి ఎవరు వచ్చి పరిశ్రమలు పెడతారు అని అనేది శ్రవణ్ గారు ప్రశ్నిస్తున్నారు. ఏమంటారు, మీరేమంటారు? ఇక్కడ మనం చూస్తే వైసీపీ నాయకులు చెప్పినట్లు జిఎస్డిపి 12% ఉంది, ఇది ఇలా ఉంది, ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారంటే అంతకుముందు 16% ఉంది. ఆంధ్రప్రదేశ్ సహజ సిద్ధంగానే గ్రోత్ ఇంజిన్ ఉన్న రాష్ట్రం, మీరేం చేయకపోయినా అభివృద్ధి అయ్యే రాష్ట్రం అది. ఆ గ్రోత్ ఇంజిన్ కొంచెం మనం యాడ్ చేస్తే పరుగులు పెట్టే రాష్ట్రం ఇది. ఆ కొంచెం పెట్టడం కూడా మీరు చేయట్లేదు కాబట్టి అంతకుముందు 16 ఉన్నది 12 వచ్చింది. రెండవది ఇన్ని పెట్టుబడులు వచ్చాయి గవర్నమెంట్ వచ్చిందంటే మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు బీహార్ వెళ్ళి 100,000 కోట్ల ప్యాకేజ్ అన్నాడు, మళ్ళీ ఇంకో దిక్కుకి వెళ్ళి 100,000 కోట్ల ప్యాకేజ్ అన్నాడు, మన దగ్గర 80,000 కోట్ల ప్యాకేజ్ అన్నాడు. నరేంద్ర మోడీ గారు అమౌంట్ చేసిన అది కూడా మేము తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ కేంద్ర ప్రభుత్వం అంటే మేము అడుగుతుంది కియా లాంటిది లేదా పేపర్ మిల్లు లాంటిది ఇట్లాంటి ఒక 2-3 పేర్లు అన్నా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెస్తే ఎస్ సో క్లియర్ గానీ వీళ్ళు కూడా ఎలా ఉన్నారో ఇదొకటి. రెండవది వచ్చేకి ఇక్కడ మెయిన్ మనం చూడాల్సింది ఈ విధానాల్లో మార్పులు మనం చూడాలి. సో మనం చూస్తే ఫస్ట్ వచ్చేకి 1 క్యాపిటల్, తర్వాత 3 క్యాపిటల్, నిన్న వైజాగ్ క్యాపిటల్ అన్నారు, మళ్ళీ అదే. సో కుక్కన రాజేంద్రనాథ్ గారు ఇది ఓన్లీ వైజాగ్ క్యాపిటల్ అంటే ఉంది, ఓన్లీ ఇన్వెస్టర్ల కోసం చెప్తున్నట్టు వాళ్ళు అంత తెక్కుల వాళ్ళ. సో ఇన్వెస్టర్ కోసం వచ్చేకి వైజాగ్ రాజధాని అనేది ఇన్వెస్టర్స్ కోసమే అనుకుంటున్నారా, అంతేగాని ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదంటారా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ మనలాగే మనందరం కూడా ఎర్రజనాలాగే ఈ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి తెల్లోళ్ళు కాబట్టి సో ఈ టైం వరకు విశాఖపట్నం రాజధాని అని అది అవగానే మళ్ళీ 3 రాజధానులు అంటే మొన్న కూడా పేపర్ లో క్లిప్పింగ్ లేదా న్యూస్ చూసామండి. రాష్ట్రంలో ఒక నిమిషం, తెల్లోళ్ళు అంటే తేలిక కాదు, పీపీఈ అగ్రిమెంట్స్ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం మీద ఒత్తిడి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు చేసిందో మనందరికి తెలుసు కాబట్టి ఒక ఎలక్ట్రికల్ ఇష్యూస్ లోనే అన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదే విధంగా సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి కర్నూలులోను ఎన్ని ఇబ్బందులు పెట్టారో లోకల్ నాయకులు మీ అందరికి తెలుసు. ఇటువంటి వాతావరణంలో పెట్టుబడులు వస్తాయి అనేది నాకు నమ్మకం లేదు. ఇక్కడ మేడం ఇది బిజినెస్ టుడే వాళ్ళు పబ్లిష్ చేశారు, అమరావతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎప్పుడైతే ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు ఎల్ఎన్టీ కానీ ఎన్సీసీ కానీ వీళ్ళందరూ ఆల్రెడీ పెట్టారు కొంతమంది ఆల్రెడీ వర్క్ జరిగింది, వాళ్ళ బిల్లులు రాకపోయినప్పుడు ఏమైతుందంటే ఫస్ట్ ఇండస్ట్రీ సెంటిమెంట్ అనేది అక్కడ దెబ్బపడితే నేను పెట్టే పెట్టుబడికి బ్యాక్ వస్తుందో లేదో తెలియనప్పుడు నా కంపెనీ అప్పులు తెచ్చిన మనీ 3,000 నేను ఈ ప్రాజెక్ట్ పెట్టి బ్యాక్ రాకపోతే రిస్క్ ఉంటుందంటే నా బిజినెస్ మొత్తానికి కూడా ఈ ప్రాజెక్ట్ రిస్క్ ఉంటుందంటే ఆ భద్రత కల్పించాలి ఆంధ్రప్రదేశ్ లో. ఆ భద్రత కల్పించాలంటే గత ప్రభుత్వం తాలూకు నిర్ణయాలు నేను కంటిన్యూ చేస్తాను, కావాలంటే రివ్యూ చేస్తాను. తెలంగాణ గవర్నమెంట్ లేదా తెలంగాణ అంత అభివృద్ధి అయిందంటే చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టింది, అలాగే రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేయటం, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఎవరైతే కేటీఆర్, ఆ వాతావరణం ఎందుకు లేదు? ఆ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాకపోవడానికి కారణం ఏంటి? విధానాల పరంగా మీ ప్రభుత్వం వచ్చింది పేర్లు మార్చుకోవచ్చు కానీ రాగానే ప్రకాశం జిల్లా తాలూకు పేపర్ మిల్లు మనం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర అడిగితే ఎలా వస్తారు? అందుకే పేపర్ మిల్లు ప్రకాశం జిల్లాలో 15,000 మంది ఎంప్లాయీస్, 60,000 మంది రైతులు, పర్టికులర్ గా ఈ కందుకూరి ప్రాంతం అంతా కూడా సుబాబులు వేసి జామాయిలు వేసి చోటు కాబట్టి ఆ రైతులందరూ కూడా గిట్టుబాటు ద్వారా బాగా వర్క్ వచ్చే ప్రాంతంలో సో ప్రకాశం జిల్లా తాలూకు పేపర్ మిల్లు పంపించడం ఇలాగే ఈ వాతావరణం రేపు మీరు చేసే రివర్స్ ట్రెండింగే కొత్త ప్రభుత్వం వచ్చే చెయ్యదు అని నమ్మకం ఏంటి? ఆ వాతావరణం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు సో ఇంతమంది వచ్చారు ఇంతమంది వచ్చారు అనే దానికంటే అసలు ఒక నార్మల్ మ్యాన్ గా ఆలోచించండి. ఒక రాష్ట్రంలో నేను పెడితే రోజుకు ఒక విధానం మారుతుంది, ఫస్ట్ రోజు 3 క్యాపిటల్ మళ్ళీ సో వైజాగ్ క్యాపిటల్ కాదు సమ్మిట్ కోసమే మళ్ళీ 3 క్యాపిటల్ అని ఈ వారం రోజుల్లోనే 3 విధానాలు మారుతా ఉంటే సో ఏ రాష్ట్రం ఏదైనా ఎక్కడైనా ఎవరన్నా వచ్చి పెడతారా అనేది మనం చూడాల్సిన అంశం. రెండోది మేడం ఆంధ్రప్రదేశ్ మెయిన్ మనం బాగా హైలైట్ చేయాల్సిన అంశం రూల్ ఆఫ్ లా లేదనేది మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఒక హైకోర్టు సో డీజీపీ మీద సో రూల్ ఆఫ్ లా లేదు అంటే ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్టరీ పెట్టాను, సో ఈ గవర్నమెంట్ మారి కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చాక నేను నచ్చలేదు కాబట్టి నా మీద విపరీతమైన ప్రాబ్లం, లా లేదు, రెగ్యులేషన్స్ లేదు, ఏది కూడా పట్టించుకునే పరిస్థితి లేదంటే అదొక ప్రాబ్లమాటిక్ జోన్. ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఎందుకు ఫ్యాక్టరీలు పెట్టరు?
పాకిస్తాన్ ఎందుకు ఫ్యాక్టరీలు పెట్టారంటే పాలసీ కంటిన్యూటీ లేదు, టూ మచ్ ఆఫ్ రైవరీ, అక్కడ పెట్టే మరి బ్యాక్ రాదు, పెట్టే మరి బ్యాక్ రావడానికి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరు కూడా ఏరియాలు పెట్టరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రిస్కీ ఏరియా కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రిస్కీ బయటపడాలంటే మన విధానాలు క్లియర్ గా ఉండాలి, మనం మాట్లాడేది కూడా క్లారిటీ ఉండాలి, మనం పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. మీరు ఇక్కడ చూస్తే పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ తాలూకా 726 crores ఏదైతే ఉన్నాయో ఇది 4 దఫాలుగా ఇవ్వలేని పరిస్థితి. అంటే దీనికి లోపలగా వెళ్ళి చెక్ చేస్తే 240,000 crores బడ్జెట్ లో వీళ్ళు 208,000 సరాసరిగా దానికి అలకేట్ చేస్తారు. దేనికి? పారిశ్రామికవేత్త, పారిశ్రామిక అభివృద్ధికి అలకేట్ చేస్తారు. నేను అంటాను ఇప్పుడు ఒక 10 కంపెనీలు వచ్చాయి, ఒక్కొక్క కంపెనీకి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి 1,000 crores పడతాయంటే సో 10 కంపెనీలు ఇంటూ 1,000 crores 10,000 crores ఇన్సెంటివ్స్ ఇవ్వడానికే పారిశ్రామిక విధానం అనుకుంటే మీరు బడ్జెట్ లో మరి 2,000 crores పెట్టి ఆ 2,000 crores 500-600 crores అలకేట్ చేస్తే లాస్ట్ టైం మీరు చేసిన 8K సో ఈ తాలూకా రిప్లై లేదు, ఆ తాలూకా లేదంటే వీళ్ళ నమ్మి కొత్త వాళ్ళు వస్తారా? వీళ్ళ నమ్మి ఇప్పుడు మీరు చూస్తే ఆల్రెడీ ఎవరైతే పెట్టుకోవడో సో ఇప్పుడు వరకు 4 దఫాలు బిల్లులు పెండింగ్ ఇవన్నీ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం ఇవన్నీ ఫేస్ చేస్తామంటే సో నేను చెప్పేది రేపు మళ్ళీ మీరు రండి 20,000 crores ఇస్తారు లేదా 30,000 crores ఇస్తారంటే 20,000 crores 30,000 crores ఇస్తే వాళ్ళు సీఎం చూపిస్తారు కదా, వీళ్ళు నిజంగా 20,000 crores 30,000 crores ఇవ్వగలుగుతారంటే వాళ్ళు వెళ్ళి బడ్జెట్ చూస్తే సార్ బడ్జెట్ అలకేషన్ 2,000 crores అంటే 20,000 crores 30,000 crores వీళ్ళు ఎలా ఇస్తారంటే ఎక్కడికక్కడికి మనం సో విధానాలు సో క్లారిటీ లేకుండా మాట్లాడుతూ ఉంటే ఇదొక అన్సర్టన్ జోన్, రిస్కీ జోన్. ఈ రిస్కీ జోన్ అనే ప్రాజెక్ట్ హైరేటెడ్ ఉండాలి కాబట్టి ఆ యాంగిల్ లో ఆలోచిస్తారు కాబట్టి ప్రభుత్వం ఆ జోన్ మాట్లాడకుండా బ్యాలెన్స్ అన్ని కూడా రెగ్యులర్ గా మాట్లాడటం సో రెగ్యులర్ గ్రోత్ ఇంజిన్ గురించి మా గ్రోత్ అనేది మాట్లాడటం అంటే కరెక్ట్ కాదని నా లాంటి వాళ్ళు. రైట్ మూర్తి గారు, మూర్తి గారు రైట్ వినిపిస్తుందా? వేణు